దిశావాస్తు కార్యక్రమానికి స్వాగతం. పిఎస్ఎల్వి టీవీ ప్రేక్షకులకు నా దిశావాస్తు తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ రెడ్డి రెడ్డి అల్వారెడ్డి అయిన నేను మీకు సవివరంగా తెలియజేస్తాను. ఈరోజు ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలు మంచిగా చదువుకోవాలని, పెద్ద పెద్ద చదువులు చదవాలని, పెద్ద పెద్ద ఉద్యోగాలు సంపాదించాలని, మా కొడుకులు ఎంతో ప్రయోజకులు కావాలని, మా పిల్లలు ఆటల్లో పాటల్లో పేరు ప్రఖ్యాతులు తేవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటుంటారు. దానికోసం కొన్ని స్కూళ్లను ఎన్నుకుంటారు. అవి ఎటు కూడా వీళ్ళకుండే ఆ బలహీనతను అడ్డం పెట్టుకొని కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారు తప్ప పిల్లలకు ఎటువంటి చేయడం లేదు. వాళ్లకు ఏది చేసినా బలవంతంగా చేస్తున్నారే తప్ప ఎవరికి ఏదంటే ఇష్టం వారికి ఆ విషయాన్ని నేర్పాలే ఉపాధ్యాయులు. కానీ అలా చేయకుండా వాళ్ళకు నచ్చిన దాన్ని వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళకు మాత్రమే నేర్పుతుంటారు. తద్వారా పిల్లలు దాన్ని నేర్చుకొని అనుకరించకపోగా తాము ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఇలా పిల్లలు చెడిపోతే తల్లిదండ్రి ఎంతో బాధపడతారు. ఎందుకంటే వేలకు వేలు లక్షలు లక్షలు స్కూళ్లకు చెల్లించాలన్నప్పుడు వాళ్ళ లైఫ్లను కూడా తాకట్టు పెట్టిన దాఖలాలు చాలానే ఉంటాయి. మా పిల్లలు ఎంతో చదువుకోవాలనే ఆకాంక్ష వాళ్ళకు ఉంటుంది. అయితే ఇక్కడ వీళ్ళ మీద దిశ ప్రభావం పూర్తిగా ఉంటుంది. కొంతమంది పిల్లలు ఏ ప్రభుత్వ స్కూల్లో చదివించినా మంచి మార్కులతో సంపాదించుకుంటారు. కానీ కొందరిని హయ్యర్ ఎడ్యుకేషన్ అని మంచి మంచి పాఠశాలల్లో పెట్టామని చదివించామని చెప్తుంటారు. కానీ వాళ్ళు డెవలప్ కారు. ఉదాహరణకు మీకు ఒక విషయం చెప్తాను. మొన్నటి వరకు జిహెచ్ఎంసి కమిషనర్గా పనిచేసి జనార్దన్ రెడ్డి గారు మీకు తెలిసే అనుకుంటారు. ఆయన చాలా పేద కుటుంబంలో మా మిత్రుడిగా 10వ తరగతి వరకు చదువుకున్నాము బాలనగర్ స్కూల్లో మహబూబ్నగర్ డిస్టిక్లో. వాళ్ళు చాలా పేద కుటుంబం. కానీ ఈరోజు ఆయన ఏ స్థాయికి ఎదిగిండు, రాష్ట్రం మొత్తాన్ని శాసించే స్థాయికి వెళ్ళిండు. అంటే జిహెచ్ఎంసి కమిషనర్గా కూడా పనిచేసిండు. అంటే హైదరాబాద్నే తన హస్తగతంలో పెట్టుకున్నంతవరకు వెళ్ళిపోయిండు. అంటే ఇక్కడ చదువు ఎవరు చెప్పారన్నది కాదు, తమ టాలెంట్ పెరగాలి. దానికి కారణం వాళ్ళ ఇల్లే అతనికి గొప్పగా మద్దతు ఇస్తుందనే విషయాన్ని మీకు చెప్తున్నాను. ప్రతి తల్లిదండ్రి లక్షల రూపాయలు పెట్టి పిల్లలను చదివించే కంటే మా ఇల్లు మా పిల్లలకి ఎంతవరకు పనికి వస్తుంది అనే విషయాన్ని గుర్తుంచుకోగలిగితే మీ పిల్లలు భవిష్యత్తులో గొప్ప గొప్ప వాళ్ళుగా మారిపోతారు. సరే, వాళ్ళకు చదువు మీద ఇంట్రెస్ట్ కావచ్చు, ఆట మీద ఇంట్రెస్ట్ కావచ్చు, పాట మీద ఇంట్రెస్ట్ కావచ్చు, వేరే వర్క్ల మీద ఇంపార్టెంట్ కావచ్చు. ఏది అయినా దిశ సపోర్ట్ ఉంటేనే అవుతుంది. లాస్ట్కు దిశ సపోర్ట్ చేస్తేనే ఒక బిచ్చగాడు కూడా రికార్డులు వహిస్తున్నాడు. దిశ సపోర్ట్ చేస్తేనే ఒక మామూలు వ్యక్తులు కూడా గొప్ప గొప్ప వాళ్ళుగా పేరు ప్రఖ్యాతులు తెస్తున్నారు. చిన్నపాటి హౌస్ లోళ్ళు తమ దుకాణంలో చేసుకున్న పనులను కూడా రికార్డులు వహిస్తున్నారు. కారణం వాళ్ళ ఇల్లు దిశ ప్రకారం మద్దతు ఇవ్వడం వల్లే అనే విషయాన్ని గుర్తుంచుకోండి. కొంతమంది గొప్ప మేధావులు ఉంటారు, కానీ వాళ్ళ పిల్లలు చదువులో మొద్దులుగా మారిపోతారు. కారణం ఏంటంటే ఆ ఇల్లు పిల్లలకు సపోర్ట్ చేయదు. మనం ఎంత కష్టపెట్టినా, మనం ఎంత వేధించినా, మనం ఎంత బాధ పెట్టినా, వారికి చదివించే కోసం లక్షలు ఖర్చు పెట్టినా ఆ పిల్లలు బాగుపడరు. కారణం మన పిల్లలకు మన ఇల్లు ఎంత సపోర్ట్ చేస్తుందన్నదే ముఖ్యము. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక 2-3 సంవత్సరాల క్రితం ఒక కుటుంబం దగ్గరికి వెళ్ళాను మా మిత్రుడు ఇంటికి. అయితే ఆయన కొడుకులు ఇంటి ముందర ఏదో పనిపాటు లేకుండా కూర్చున్నారు. ఏం చేస్తున్నారా బాబు అని అడిగాను. డిగ్రీ చదువుకున్నాను అంకుల్, ఫ్రీగానే ఉండా అన్నాడు. మరి నువ్వు ఏదైనా జాబ్ చేసుకోవచ్చు కదా అన్నాను. నా డిగ్రీకి ఎవడు ఉద్యోగం ఇస్తాడని అని ఆ బాబు నాకు సవాల్ చేశాడు. ఎందుకు అన్నాను. మా అన్న పీజీ చేసాడు, మా అన్నకే దిక్కు లేదు, నా డిగ్రీ వానికి ఎవడు ఇస్తాడు ఉద్యోగం అన్నాడు. నేను అప్పుడు ఒకటే చెప్పాను, ఎందుకంటే చిన్నవాడికే ఆ ఇల్లు సపోర్ట్ చేస్తుంది, పెద్దవాడికి సపోర్ట్ చెయ్యదు. అందుకు నేను చిన్నవాడికి ఏం చెప్పాను, నువ్వు ఏ ఉద్యోగానికి అప్లై చేసినా నీకు ఆ ఉద్యోగం వస్తుంది. నీ అన్న పీజీ చేసిండు కాబట్టి ఏ ఉద్యోగానికి ఆయన అప్లై చేసినా దాంట్లో ఆయనకు ఆ ఉద్యోగం రాదు. ఇది మీకు చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఎందుకంటే డిగ్రీ చేసిన వానికి అన్ని ఉద్యోగాలు వస్తాయి, పీజీ చేసిన వానికి ఏ ఉద్యోగం రాదు అనడం, మీకు ఇది క్లారిఫికేషన్ ఇస్తాను. మీరు కావాలంటే వచ్చి కూడా చూసుకోవచ్చు. ఇక నో డౌట్ ఎందుకు చెప్పాల్సి వచ్చిందో ఆ స్థానంలో నువ్వున్నా అదే మాట చెప్తావు. ఎందుకంటే నేను రాసిన దిశాశాస్త్రాన్ని చూస్తే నువ్వు అదే చెప్పక తప్పదు. కాబట్టి వాళ్ళకు ఒకటే చెప్పాను, మీరిద్దరు కలిసి ఏ జాబ్ కన్నా అప్లై చేయండి. నీకు వస్తుంది ఉద్యోగము, మీ అన్నకు రాదు. ఏ ఉద్యోగం అయినా కావచ్చు. అంటే ఆ పిల్లాడు ఒకటే అన్నాడు, నేను కానిస్టేబుల్ ఉద్యోగానికి చేద్దామని. చేసేయన్నా, నేను ఎస్ఐ పోస్టు చేస్తాను, నువ్వు రెండింటికి చేసే, రెండింటికి వస్తాయన్నాను. మీ అన్న రెండింటికి చేసినా రెండు రావన్నాను. సరే, అది సవాల్గా తీసుకున్న ఆ బాబు ఇద్దరు అన్నదమ్ములు కలిసి
ప్రతిరోజు ఎగ్జామ్కు ప్రిపేర్ కావడం ఒక దిక్కు, ఉదయాన్నే రన్నింగ్ ప్రాక్టీస్ చేయడం, ఎక్సర్సైజులు చేయడం, ఎందుకంటే పోలీసు ఉద్యోగాల కోసం చేయాలంటే రన్నింగ్ అవన్నీ ఉండాలి కాబట్టి అవన్నిటి కోసం ప్రయత్నాలు చేశారు ఇద్దరు. కానీ లాస్ట్కు చిన్నవాడికే కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది, ఎస్ఐ పోస్టు వచ్చింది. కానిస్టేబుల్ ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేసి ఎస్ఐ పోస్టు ఈరోజు జాబ్ చేస్తున్నాడు. మరి అన్నకి ఏ ఉద్యోగం రాదే? మరి పీజీ ఎక్కువ చదివితేనే ఉద్యోగం వస్తుంది అనుకున్నామే, మరి ఎందుకు రాలేకపోయింది? ఒక్కసారి ఆలోచించేయండి. కాబట్టి నేనేం చెప్తున్నా అంటే, దిశ మనకు సపోర్ట్ చేయాలి, ఇల్లు మనకు సపోర్ట్ చేయాలి, అప్పుడే మనం ఇదైతాం తప్ప తల్లిదండ్రి ఐఆర్ స్కూళ్ళలో పెట్టి చదివిస్తానో లేకుంటే లక్షలు ఖర్చు పెడితేనో తమ పిల్లలు బాగుపడతారనుకోవడం శుద్ధ తప్పు. ఎవరైనా అనుమానంగా ఉంటే నన్ను వచ్చి, నా ఈ నెంబర్లు ఉంటాయి కదా, మీరు ఆ నెంబర్లు తీసుకొని ఫోన్ చేసి స్వయంగా వచ్చి నేను రాసిన పుస్తకాన్ని చదవండి, నేను ఇచ్చిన ఎన్నో టీవీలలో ఇప్పటికీ వందలాది ప్రోగ్రాంలు ఇచ్చాను అవన్నీ వినండి, నన్ను పరిశీలన చేయండి. ఇది నేను చెప్పేది 100కి 100 రూపాయలు సక్సెస్ అండ్ ప్రూవ్ అయితేనే నేను మీ ముందు ఛాలెంజ్ చేస్తున్నాను. కాబట్టి మన పిల్లలకు హయ్యర్ ఎడ్యుకేషన్ చేయాలన్నా, మన పిల్లలు గొప్ప వాళ్ళు కావాలన్నా, ఖచ్చితంగా మన ఇల్లు వాళ్ళకి సపోర్ట్ చేస్తుందా లేదా అనేది ప్రాక్టికల్గా తెలుసుకోవచ్చు. అప్పుడు మీరు ఇల్లును వారికి కలిసి వచ్చే విధంగా చేసుకొని అప్పుడు వాళ్ళ చదువును మీరు శాసించండి. డబ్బులు పెడితేనే పిల్లలు చదువుతారు అనుకోవడం, కార్పొరేట్ స్కూళ్ళలో చదివితేనే పిల్లలు బాగుపడతారు అనుకోవడం పొరపాటు. ఎందుకంటే మన అంబేద్కర్ గీడ నిరుపేద కుటుంబం నుంచి వచ్చి ఈరోజు మన దేశాన్నే శాసించగలుగుతున్నాడు, మన దేశ రాజ్యాంగాన్ని రాసి మనకు అందించి పేరు ప్రఖ్యాతులు పొందిండు. అంటే నేను అనేది, పేదవాడ డబ్బున్నవాడ కాదు, దిశ కలిగిన వాడు ఎవడైనా గొప్పవాడే. ఏ రంగంలో అయినా దిశ కలిస్తేనే గొప్పవాడు. ఎవడైతే తాము దిశ ప్రకారంగా ఎదిగిన తర్వాత దిశ సపోర్టు ఉపసంహరించుకుందనుకో, వాడు నిట్ట నిలువుగా కుప్ప కూలిపోతాడు. వాడు ఏ స్థాయిలో ఉన్నవాడైనా జీరో స్థానానికి రాక తప్పదు. ఉదాహరణకు మన సీఎం కేసీఆర్ గిడ తన బంజారాయిల్స్ ఇల్లును వదులుకొని గజ్వేలిలో ఉండే ఫామ్ హౌస్కి వెళ్ళిపోయి ఇలా లైఫ్ మొత్తం బుడగొట్టుకున్నాడు. ఇది వాస్తు ప్రకారం కాదు, దిశ ప్రకారము. అంటే మన ఇల్లు మనల్ని హీరోయిన్ చేస్తుంది, మన ఇల్లు మనల్ని జీరోయిన్ చేస్తుంది. గతంలో నేను ఎమ్మెల్యేల ఎలక్షన్లో, అంటే హుజూర్నగర్, హుజూరాబాద్, మునుగోడు ఎన్నికల్లో ఛాలెంజ్గా చేసి చెప్పడం జరిగింది, సక్సెస్ కావడం జరిగింది. కర్ణాటకలో జరిగిన 12 నియోజకవర్గాల్లో చెప్పడం, సక్సెస్ కావడం కూడా జరిగింది. కాకపోతే మొన్న తెలంగాణ ఎగ్జిట్ పోల్స్లలో చెప్పడానికి కొన్ని ఇబ్బందుల వల్ల మధ్యలో ఆగిపోవడం, నా ఆరోగ్య సమస్య తలెత్తడం పెద్ద కారణం కావడం వల్ల ఈరోజు నేను ఎగ్జిట్ పోల్లలో ఉండకపోవడం కారణమైంది. కాబట్టి ప్రేక్షకులకు మరీ మరీ చెప్తున్నాను, మీరు దయచేసి డబ్బులు ఖర్చు పెడితేనే చదువు వస్తుంది పిల్లలకని అనుకోకండి, ఇబ్బంది పెడితేనే పిల్లలు చదువుతారు అనుకోకండి, వాళ్ళను కొడితేనే బాధ పెడితేనే చదువుతారని అనుకోకండి. మీరుండే నివాసం ఇల్లు మీ పిల్లలకు అనుకూలమా కాదా అని చూపించుకోండి. అప్పుడే మీ పిల్లలను చదువు మీద పరీక్ష చేయండి. మీరు వచ్చి నన్ను కలవండి, మీ ఇల్లు ఎట్లుందో చెప్పినప్పుడు మీ పిల్లల పేరు చెప్తుంటేనే చెప్తాను. ఎవరికి మీ ఇల్లు సపోర్ట్ చేస్తలేదో, వాళ్ళ చదువు పరిస్థితి ఏ విధంగా ఉందో నేను స్వయంగా చెప్తుంటాను, మీరే స్వయంగా వింటారు. అప్పుడే మీరు నా మీద నమ్మకం ఏర్పడుతుంది, మీరు అప్పుడు నిర్ణయాలు గీడి తీసుకోవచ్చు. ఎప్పుడు? నా గురించి వివరణ తెలుసుకున్న తర్వాతనే. దయచేసి మీ పిల్లల భవిష్యత్తు మీ చేతిలోనే ఉంది. డబ్బులు ఖర్చు పెడితేనో హయ్యర్ ఎడ్యుకేషన్ అని పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూళ్ళలో చెప్పిస్తేనో చదువుతారనుకోవడం బుద్ధి తక్కువే. కాబట్టి మీ పిల్లల జీవితాన్ని శాసించాలంటే దిశ గురించి ఒక్కసారి వెనక్కి మళ్ళీ చూస్తారని మరీ మరీ కోరుకుంటూ నేను ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.